అసలు కాఫీలేదు మన డేస్ స్టార్ట్ అవ్వదు కదా. మినిమం ఒక 41 డేస్, ఒక మండలం అంటారు కదా 41 డేస్ చేసి చూడండి. ఏదైనా సరే, ఏది స్టార్ట్ చేసినా సరే, అసలు మన డైటింగ్ ఎలా ఉంటాయి అంటే బీభత్సంగా ఉంటాయి. అట్లా ఉంటుంది మనతో. ఏమి తిన్నంటే ఏమి తిన్ను, ఓన్లీ లిక్విడ్ అంటే లిక్విడ్, లిక్విడ్ కదా అని జ్యూసులు తాగడాలి, అవి కూడా చేసేదాన్ని కాదు. ఏంటి బాలావైపోయారు, అబ్బో బాలావైపోయారుగా అంటారు. ఇప్పుడు కిచెన్ ఉందని కిచెన్ అంతా తీసి బయట పెట్టేస్తా, బయట పెట్టి మొత్తం తుడిచి పెట్టి అప్పుడు మళ్ళీ అన్ని లోపలితో వస్తాయి. ఇందులో చాలా టైం వెళ్ళిపోద్ది. ఒకసారి పని మొదలు పెట్టాక కంప్లీట్ అయ్యే వరకు బయటికి రాం. ఇప్పుడు చక్కగా ఒక 4-5 రౌండ్స్ వాకింగ్ చేసేసి ఇంటికి వెళ్ళి లైట్గా ఎక్సర్సైజ్ చేస్తాయి, ఎందుకంటే ఈరోజు హాలిడే కాబట్టి. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు నేను మీతో చాలా పెద్ద గొప్ప విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన అందరికీ యూజ్ అయ్యే ఒక విషయం అన్నమాట. డ్రెస్ ఎలా ఉంది చెప్పండి ఫస్ట్. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అనేది నాకంటే కూడా మీరు ఇచ్చే కాంప్లిమెంట్స్, మీరు చెప్పే మాటలు చూస్తే నిజంగా అవునా అబ్బా నేను ఇలా ఉన్నానా అలా ఉన్నానా అనిపిస్తుంది అన్నమాట. నిజంగా బాగున్నానా, నిజంగానే డ్రెస్ సన్నబడినట్టు అనిపిస్తున్నానా, సన్నబడ్డానా, ఇన్ని విషయాలు ఆలోచించి ఒక్కొక్కసారి జాలీగా ఖుషి అయిపోతా. అమ్మమ్మో ఇన్ని మాటలు చెప్పారు కాబట్టి ఇంకా దాన్ని మెయింటైన్ చేయాలి కదా, ఒక మంచి కాంప్లిమెంట్ ఇస్తే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి కదా. సో అది కూడా చేస్తున్నాను. ఏంటి ఆ విషయాలు ఏంటి అనేది ఈరోజు మన బ్లాగ్లో మనం చూసేద్దాం. అది ఏంటి అంటే, చాలా రోజుల నుంచి నన్ను ప్రతి ఒక్కరూ అడిగే ఒక విషయం ఏంటంటే, మీ డైట్ ప్లాన్ ఏంటి? రోజు రోజుకి మీరు సన్నబడుతున్నారు, గ్లామర్ వస్తున్నారు, చాలా అందంగా అవుతున్నారు, రోజు రోజుకి చిన్నపిల్లలు అవుతున్నారు. ఇవన్నీ కాంప్లిమెంట్స్ వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ షేర్ చేయండి, డైట్ ప్లాన్ షేర్ చేయండి అని చాలా చాలామంది అడుగుతున్నారు అన్నమాట. విడిగా అడుగుతున్నారు, మీరు అందరూ నాకు మెసేజెస్ పెడుతున్నారు. సో ఈరోజు ఏంటంటే, మనం చక్కగా హ్యాపీగా ముచ్చట పెట్టుకుంటూ అసలు ఎలా చేస్తే మనం మెయింటైన్ చేయొచ్చు. నేనే మీ న్యూట్రిషనిస్ట్ ఆ రేంజ్లో ఏం కాదు, జస్ట్ ఒక హౌస్ వైఫ్గా నేనేం చేయగలను, ఏం చేసుకోగలను అవే చేస్తానమాట. అవేంటో ఈరోజు మీ అందరితో షేర్ చేయాలని గట్టి సంకల్పంతో మేము ముందుకు వచ్చేసాను. డెఫినెట్గా ఈ బ్లాగ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు అందరు తప్పకుండా చూడండి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు సింపుల్గా ఎలా రెడీ అవుతారు, నా రెగ్యులర్ మేకప్ రొటీన్ ఏంటి అని. నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. అండ్ ఆఫ్ కోర్స్ కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి నా ప్రీ మేకప్ స్కిన్ కేర్ రొటీన్ని మళ్ళీ చెప్తాను. ఇది నా డైలీ స్కిన్ కేర్ రొటీన్. నేను మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా ఈ టిప్స్ అయితే రోజు ఫాలో అవుతాను, అందుకే మీతో కూడా చెప్దాం అనుకుంటున్నాను. టట్టడాయి, నా సింపుల్ మేకప్ కోసం నేను వాడే ప్రోడక్ట్స్ డెర్మావైవ్ హైడ్రా క్లెన్సర్, న్యూట్రిడెమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అండ్ డెర్మావైవ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఫస్ట్ ఈ డెర్మావైవ్ హైడ్రా క్లెన్సర్ అనేది ఓట్ మీల్తో తయారు చేయబడింది అన్నమాట, అందుకని ఎటువంటి స్కిన్ టైప్స్ వాళ్ళైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ సెన్సిటివ్ స్కిన్. ఈ క్లెన్సర్ వాడడం వల్ల మన స్కిన్ బ్రేక్అవుట్స్ లేకుండా హైడ్రేటెడ్గా ఉంటుంది, అప్పుడే మన స్కిన్ హెల్దీగా గ్లో అవుతుంది. నార్మల్ మేకప్ వేసుకున్నా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇది స్కిన్ని డ్రై చేయకుండా చాలా నీట్గా క్లెన్స్ చేస్తుంది. ఇది ఆస్ట్రేలియన్ మేకప్ ప్రోడక్ట్. ఈ డెర్మావైవ్ హైడ్రా క్లెన్సర్ని మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, ప్రీ మేకప్ అండ్ ఆఫ్టర్ మేకప్ కూడా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ప్రీ మేకప్లో క్లెన్సింగ్కి యూజ్ అవుతుంది, ఆఫ్టర్ మేకప్ అయితే అదే మేకప్ని మనం రిమూవ్ చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. నిజంగా ఇది అప్లై చేసుకుని వెట్ పైప్తో కానీ జస్ట్ ఫేస్ వాష్ కానీ చేసుకుంటే కంప్లీట్గా మేకప్ పోతుంది, చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఫేస్. ఆఫ్టర్ క్లెన్సింగ్ ఆఫ్ కోర్స్ మన స్కిన్కి ఒక బెస్ట్ మాయిశ్చరైజర్ కావాలి, మేకప్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది మాయిశ్చరైజర్. మేకప్ అనేది వేసుకోకపోయినా మాయిశ్చరైజర్ని తప్పకుండా వాడితే మన స్కిన్ హెల్దీగా గ్లోయింగ్గా ఉంటుంది. ఈ న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్లో విటమిన్ ఈ ఉండడం వల్ల మన స్కిన్కి చాలా మంచిది, స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది, నాన్ గ్రీజీగా కూడా ఉంటుంది. మామూలుగా
మాయిశ్చరైజర్స్ అంటేనే గ్రీజీగా ఉండి మేకప్ వేసుకునేప్పుడు సరిగ్గా బ్లెండ్ అవ్వకుండా ఇరిటేటింగ్గా ఉంటుంది లుక్ వైజ్ కూడా. కానీ ఇది అలా కాదు, మేకప్కి చాలా యాప్ట్ మాయిశ్చరైజర్. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూటబుల్ అవుతుంది అండ్ ఆస్ట్రేలియన్ మేడ్. నెక్స్ట్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ డెర్మా వైవ్ మాయిశ్చరైజింగ్ లోషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఏ సీజన్ అయినా కానీ మన బాడీ అంతా అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్కిన్ అనేది హెల్తీగా మెయింటైన్ అవ్వాలి కదా. ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ కూడా ఆల్ స్కిన్ టైప్స్కి సూటబుల్ అండ్ ఆల్ సీజన్స్లో మనం అందరం వాడుకోవచ్చు. ఇంతకుముందు ప్రోడక్ట్స్ లాగా ఇది కూడా ఆస్ట్రేలియన్ మేడ్ అన్నమాట. ఇదైతే పర్సనల్గా నాకు చాలా సిచ్యుయేషన్స్లో చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడో తెలుసా, వ్యాక్సిన్ చేసుకుంటామా అప్పుడు, థ్రెడ్డింగ్ అప్పుడు. ఎందుకంటే స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉన్నప్పుడు ఈ మాయిశ్చరైజింగ్ లోషన్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో నేను నా హ్యాండ్స్కి లెగ్స్కి తప్పకుండా అప్లై చేసుకుంటాను. దీస్ ఆర్ మై ఫేవరెట్ డైలీ స్కిన్ కేర్ రొటీన్ ప్రోడక్ట్స్. ఇప్పుడు డెర్మా వైవ్ హైడ్రా క్లెన్సర్తో క్లెన్స్ చేసుకుంటాను. ఇప్పుడు వెట్ వైప్స్తో నీట్గా తుడిచేస్తాం. సో ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట, మొత్తం నీట్గా ఎలాంటి డస్ట్ లేకుండా మేకప్ లేకుండా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. సో క్లెన్స్ చేసుకున్న తర్వాత న్యూట్రీడర్మ్ మాయిశ్చరైజింగ్ లోషన్ విటమిన్ ఇ ఇది అప్లై చేస్తే స్కిన్కి మంచి గ్లో వస్తుంది అండ్ నాన్ గ్రీజీ కూడా. మేకప్ అప్లై చేసేటప్పుడు కూడా చాలా బాగా స్మూత్గా అనిపిస్తుంది, స్కిన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయొచ్చు అన్నమాట. ఐ లవ్ దిస్. టెండర్గా అనిపిస్తుంది అన్నమాట. నాకే ఇలా ఉందంటే మీరు అప్లై చేసి చూసుకోండి. నా ఫేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో నా కాళ్ళకి చేతులు కూడా అంతే అన్నమాట. సో దానికోసమే డెర్మా వైవ్ మాయిశ్చరైజింగ్ లోషన్ ఫర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ టోటల్ స్కిన్కి. దీన్ని ఇలా తీసుకొని ఇలా అని ఇలా ఎలాంటి స్కిన్ టైప్స్కైనా సరే ఇది సూటబుల్ అన్నమాట. ఆల్ క్రీమ్స్ అండ్ ఆల్ సీజన్స్, ఏ సీజన్లో అయినా వాడుకోవచ్చు. స్కిన్ కేర్ చూస్తాం కదా, ఇప్పుడు మన మెయిన్ పాయింట్ బాడీ కేర్. లెట్స్ స్టార్ట్. మీరు కూడా స్కిన్ని క్లెన్స్ చేసుకుని దెన్ హైడ్రేటెడ్ అండ్ మాయిశ్చరైజ్గా ఉంచుకోవాలి. అండ్ పర్టికులర్గా బిఫోర్ మేకప్ కోసం తప్పకుండా యూజ్ చేయండి ఈ ప్రోడక్ట్స్. దే వర్క్ లైక్ ది ఛామ్. ఇవి నాట్ జస్ట్ ప్రీ మేకప్, డైలీ స్కిన్ కేర్ రొటీన్లో కూడా ఈ ప్రోడక్ట్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్కి 2-in-1 బెనిఫిట్స్లా, ఏదైతే మనం మేకప్ వేసుకుంటామో ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ బెటర్గా అప్లై చేసుకోవడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ మేకప్ రోజంతా అదే లుక్లో మనం మెయింటైన్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా మేకప్ వేసుకున్న స్కిన్ని చాలా సేఫ్గా అండ్ హెల్దీగా ఉంచడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీరు కూడా తప్పకుండా వాడాలి నేనైతే కోరుకుంటాను. సో ఈ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి పర్చేస్ చేసుకుని అప్లై ఆన్ యువర్ స్కిన్ అండ్ రిమైన్ హెల్దీ. సో నా డైట్ ఎలా స్టార్ట్ చేస్తాను, సో చాలా ముచ్చట్లు చెప్పుకున్నాం, క్రీమ్స్ ఫేస్ గ్లో అన్ని చెప్పేసుకున్నాం. ఇప్పుడు మన బాడీకి కావాల్సింది ఒక హ్యాపీగా ఒక మార్నింగ్ స్టార్ట్ చేయాలి కదా, హ్యాపీ మార్నింగ్ అనమాట. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక చిన్న కైండ్ ఆఫ్ కాఫీ. సో ముందుగా ఒక మనకు కావాల్సినంత, ఇప్పుడు ఇద్దరు అనుకోండి చక్కగా అలా మనం ఇప్పుడు మన గురించి మాట్లాడుతున్నాం, మన వరకే ఈరోజు అంతా మీరు నేను. ఒక కొంచెం నీళ్ళు పోసాను, ఓకేనా? ఇప్పుడు పొయ్యి వెలిగిస్తా, యాక్చువల్లీ పొయ్యి వెలిగించి అయిపోయింది. ఈ నీళ్లు మరుగుతూ ఉండగా మనకు కావాల్సింది ఏంటంటే సి దాల్చిన చెక్క, యాలకులు, అల్లం అండ్ కొంచెం కాఫీ.
అస్సలు కాఫీ లేదు మన డే స్టార్ట్ అవ్వదు కదా. బట్ ఇదేంటంటే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా మనం మినిమం ఒక 41 డేస్, ఒక మండలం అంటారు కదా 41 డేస్ చేసి చూడండి. ఏదైనా సరే, ఏది స్టార్ట్ చేసినా సరే, ఒక ఫేస్కి కానివ్వండి, బాడీకి కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఏదైనా 41 డేస్ చేస్తే దాని రిజల్ట్సే వేరే. ఒక మండలం అనమాట. చూడండి, అయ్యప్ప దీక్ష 41 డేస్, ఏనీ పూజ 41 డేస్, మన ఇంట్లో ఏదైనా స్పెషల్ అంటే 41 డేస్, ఇలా చెప్తారు కదా, ఏదో దానికి సైంటిఫిక్ రీజన్ ఉండే ఉంటుంది. సో అది చేస్తే కనుక మన బాడీకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. సో ముందుగా వేడి వేడిగా ఇది ఒక డ్రింక్తో స్టార్ట్ చేస్తాను. చక్కగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనం దాల్చిన చెక్క చక్కగా, ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటంటే ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే చక్కగా లైట్గా పొడిలా చేసుకునేనా వేసేసుకోవచ్చు. అది నా షూటింగ్ బ్యాగ్లో పెట్టేసి, ఎందుకంటే అక్కడ కూడా చాగుతూ ఉంటాను అప్పుడప్పుడు. దాల్చిన చెక్క వాటర్ చాలా మంచిదట. వాటర్ కాదు, దాల్చిన టీ, ఓన్లీ దాల్చిన హాట్ వాటర్. ఇంకేం వేసుకుని, ఎందుకంటే ఇందులో ఒక స్వీట్ ఉంటుంది, ఆ స్వీట్ సరిపోతుంది. అలా కూడా తాగుతాను మధ్య మధ్యలో, ఏదో ఒకటి తాగాలి అనుకున్నప్పుడు అది. సో యాలకులు దీన్ని ఏం చేయాలంటే జస్ట్ చూసారా, నాకు ఇలాంటివన్నీ చాలా ఇష్టం అన్నమాట. సో న్యాచురల్గా సో దీన్ని చక్కగా తీసుకొని ఇందులో వేసేద్దాం. కమ్ చక్కగా, అది ఒక 3 యాలకులు వేసుకున్నాను. అయిపోయిన తర్వాత అల్లం ముక్క. సో మన టేస్ట్కి తగ్గట్టు, టేస్టే ఉందిలే మంచిది, అల్లం చాలా మంచిది, ఏం టేస్ట్ అమ్మకులు యాక్చువల్లీ. ఇంత వేసుకుంటా, ఇది కూడా వేసేయచ్చు, ఎందుకులే మళ్ళీ కంగారు పడతారని. అది సో ఇది అయిపోయింది. దీన్ని చక్కగా ఇందులో వేసేసాం ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మరిగించాలి. సో ఇది మరిగాక చక్కగా వడగొట్టుకొని చక్కగా మంచి మార్నింగ్ విత్ హెల్దీ డ్రింక్ అన్నమాట. హ్యాపీ మార్నింగ్ విత్ టేస్టీ డ్రింక్. ఇది బాగా మరుగుతుంది కదా. సో మరిగిన తర్వాత ఇంతకంటే ఈజీ ఆప్షన్ చెప్పనా, బా రోజు ఎందుకులే అని చక్కగా దాల్చిన చెక్క పొడి చేసి పెట్టుకోండి. యాలకుల పొడి అయితే మన ఇంట్లో ఆల్మోస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఏమీ స్వీట్ పాయసం ఏం చేసినా పొడి కొట్టుకుని పెట్టుకుంటాం కదా. సో అలా కూడా చేసుకోవచ్చు, లేదు ఫ్రెష్గా అప్పటికప్పుడు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. అల్లం ముక్క, అల్లం లేని మన ఇంట్లో వంటలే ఉండవు. సో అల్లం ఇవన్నీ వేసుకొని చక్కగా బాగా మరిగించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ కాఫీ పొడి. కాఫీ అంటే చాలా మంచిది అంట, చాలా ప్రాబ్లమ్స్ మనం అనుకుంటాం కెఫెన్ ఒంటికి మంచిది కాదు, అలా అవుతుంది, హైపర్ అయిపోతారు, అది అలా ఏం లేదు. ఎందుకంటే నేను కాఫీలు బాగా తాగుతా, బాగా అంటే ఒక 10-20 కాదు, ఒక మినిమం 2-3 కాఫీస్ తాగుతా. నేను మొన్న ఎక్కడో చూశాను 5 కాఫీస్ వరకు తాగవచ్చు, 5 కప్స్ కాఫీ చాలా మంచిదంట మన ఒంటికి, షుగర్ రాకుండా కంట్రోల్ చేస్తుందంట, చాలా చెప్పారు బెనిఫిట్స్. నెక్స్ట్ టైం మీకు క్లియర్గా చెప్తాను, చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. ఎక్కువ ఏదైనా అతి ఎప్పుడూ మంచిది కాదు, బట్ లిమిటెడ్గా కాఫీ చాలా మంచిది అని చెప్పి విన్నారు. సో నేను అనుకున్నా వావ్, నేను చాలా బెటర్ అనమాట, బాగా మంచి పని చేస్తుందని. ఎందుకంటే నేను డైటింగ్ ఎంత చేసినా కూడా కాఫీ మాత్రం మాను, ఇక మరీ ఎక్కువ తాగేస్తున్నాను, డైటింగ్ పేరు చెప్పి 4-5 కాఫీలు అయిపోతున్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తాను, నేను నెక్స్ట్ టైం నుంచి కాఫీలు తాగను అని అలా పెట్టేసుకుంటాను అనమాట. ఆ విషయాలు కూడా మీతో అసలు మన డైటింగ్లు ఎలా ఉంటాయి అంటే బీభత్సంగా ఉంటాయి. అట్లా ఉంటుంది మనతో ప్రాపర్గా వినేవాళ్ళకి చూస్తే కోపం వచ్చేస్తుంది, ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టు ఉంటుంది అనమాట. ఇదిగో చక్కగా కొంచెం కాఫీ అంతే. ఒకవేళ స్వీట్ కావాలి అనుకుంటే మీరు కొంచెం హనీ వేసుకోవచ్చు, బట్ నేను ఎందుకంటే దాల్చిన చెక్కలో స్వీట్ ఉంటుంది కదా, నాకు అది సరిపోతుంది. నేను ఇంకా హనీ అలా కావాలంటే విడిగా ఏం చేస్తానంటే హాట్ వాటర్ విత్ హనీ అప్పుడప్పుడు లెమన్ తాగుతాను. సో డిపెండ్స్ అన్నమాట, ఒకటే రెగ్యులర్గా అలా కాకుండా
డే లేదు ఒకరో ఒక టైంలో లెమన్ వాటర్ హనీ రెగ్యులర్ కాదులే మరి అది అంత పర్ఫెక్ట్. ఎందుకంటే ఒక్కటింట్లో ఉంటేనే ఎంత పద్ధతిగా ఇలా మార్నింగ్ హడావుడు హడావుడు హడావుడు. ఈరోజు ఫ్రీ కాబట్టి మీతో బ్యూటిఫుల్ వీడియో చేయాలని డిసైడ్ అయ్యాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ ఈ రోజుకి ఇదైంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ వేరే, సమ్మర్ హాలిడేస్ వస్తాయా, సో మీరందరూ చాలా హ్యాపీగా మీకు చాలా టైం దొరుకుతుంది. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించి అదే ఇదైనా చాలా హడావుడి హడావుడిగా ఉంటారు ఆయన. ఇప్పుడు కొంచెం మనకి కొంచెం రిలాక్స్ అయ్యే టైం వస్తుంది లేడీస్కి సమ్మర్లో. మన చుట్టాల ఇళ్ళకి వెళ్ళిన అటు వెళ్ళిన అమ్మమ్మలు నానమ్మలు ఊర్లు అటు ఇటు చక్కగా అదిగో రెడీ అయిపోయింది. ఇప్పుడు వడగొట్టుకొని చక్కగా రెడీ అయిపోయింది. చాలా మంచి స్మెల్ వస్తుంది తెలుసా. నేను ఎందుకంటే ఇంత వేడి తాగలేను, చూడండి పొగలు వస్తున్నాయి. నేను ఇంత వేడి తాగలేను, కాఫీ అయినా టీ అయినా సరే కొంచెం సగం చల్లారిపోవాలన్నమాట. అంత కొంతమంది బాగా వేడివేడిగా తాగుతారు. సో మనమైతే ఇలా కొంచెం కూల్ అవ్వాలన్నమాట కొంచెం. సో ఈలోపు నేనేం చేస్తానంటే పొద్దునే కదా బ్రేక్ఫాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇడ్లీ ఇడ్లీ వేస్తా 4 ప్లేట్లు. బాబుకి పాపకి నాకు జాకీ గారికి మా డిఓపి శ్రీకాంత్కి సరిపోతాయి. ఎందుకు 4 రేట్లు 5 రేళ్ళ తింటారు కాదు, నేను 2 తింటాను ఓకేనా. సో ఎక్స్ట్రా రేక్ ఉంది పక్కకు పెట్టేస్తా. ఇది ఇప్పుడు పెద్ద పొయ్యి వాడదాం ఎందుకంటే ఈ గిన్నె సరిపోతుంది. ఇప్పుడు చక్కగా దీనికి నెయ్యి రాసి హ్యాపీగా చక్కగా వేడి వేడి ఇడ్లీ తింటే డైటింగ్ చెప్తున్నాను కదా అని మీరేం తినకుండా ఉండకండి. జస్ట్ తగ్గించే ప్రయత్నం అంతే. ఫస్ట్ డే స్టార్టింగే అదేంటి ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాసినట్టు ఈ రోజు నుంచి టోటల్ క్రాష్ డైట్ అంతేం లేదు. సో చక్కగా ఆ కాఫీ చల్లారే లోపు రెడీగా పెట్టేశానమాట. ఓకే ఇప్పుడు వేద్దాం. ఇప్పుడు చక్కగా ఆల్రెడీ వాటర్ పోసేస్తున్నాను, వాటర్ పోయకుండా పెట్టినా అనుకున్నారు, ఆల్రెడీ అడుగుని నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పొయ్యి వెలిగిస్తాం. అది ఇప్పుడు ఈలోపు చక్కగా ఇడ్లీ కూత వస్తుంది అన్నమాట. సో మంచిగా కాఫీ అలా బాల్కనీలో చూసుకుంటూ మంచిగా ఇది ఎంజాయ్ చేద్దాం. ఈలోపు టిఫిన్ రెడీ అయిపోతుంది, తర్వాత వచ్చి సింపుల్గా ఒక చట్నీ దాల్చిన చెక్క యాలకులు అల్లం అండ్ మై ఫేవరెట్ కాఫీ. సో ఈ 3 టేస్టీ 4 కలిపితే ఇవ్వాలే ఉంది వాటర్ మంచి స్పెషల్. ఇది మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ ఇది ట్రై చేయండి. లేదు మాకు వేరే నిమ్మకాయ నీళ్ళు ఇష్టం అంటే అది కూడా తాగొచ్చు. సంథింగ్ హాట్గా డైరెక్ట్ కాఫీ టీలు కాకుండా ఇది. దీని తర్వాత ఒక అరగంట ఇవన్నీ అయిపోయాక కాఫీ తాగుతాం. సో నా మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిందన్నమాట. మీరు కూడా చక్కగా ముందు మనం తగ్గాలి అని మనకి హ్యాపీనెస్ ఉంటుంది, తగ్గాలని ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ ఇంకొకళ్ళు మనల్ని అయితే కిండల్ చేస్తున్నారనో లేకపోతే ఏదో అనో ఏమైనా బాగుండదని అలా కాదు, మన కోసమే ఇది. సో మన కంఫర్ట్ కోసం మన ఆనందం కోసం అన్నమాట. ఓకేనా లెట్స్. ఇడ్లీ రెడీ. జాకీ గారు ఏం చేస్తున్నారు? నేను ఇడ్లీ పెట్టాను. నేను వెళ్ళి ముచ్చట్లో పెట్టి సౌండ్ వచ్చాక చేద్దాం అని దానికి ఈ రోజు నేను చేద్దాం అనుకున్నా. మళ్ళీ నువ్వు క్రెడిట్ కొట్టేస్తావప్పా. ఏం కొట్టాను, ఏదో నువ్వు నేర్పించిందే కదా. సో సిమ్లో పెడతాను ఇంకా కొంతసేపు సిమ్లో ఉండమ్మా, రెడీ అయిపోయావు ఇలా అన్నమాట. సో నేను చెప్పక్కర్లేదు, నేను ఇడ్లీ పెట్టేస్తాను అనుకోండి, పెట్టేస్తే జాకీ గారు వచ్చేసి అదిగో పచ్చిమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి జాగ్రత్త తాగుతాయి. అందుకని ఏం చేస్తావు అంటే ఇరగ కొట్టేస్తావు కదా, కొంచెం మూత పెట్టేస్తావు అందుకే. సో
నేనేమో ఇడ్లీ పెట్టి కాఫీ చక్కగా మార్నింగ్ కాఫీ అని తాగి వెళ్ళాను. వచ్చేసరికి జాకీ గారు ఏం చేస్తున్నారు, చట్నీ. సో అదనమాట, వచ్చి చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఇది సిమ్లో పెట్టి, కానీ మాకేంటంటే వేడివేడిగా తినాలి మీతో. ఈలోపు కొంచెం చాలా ఫ్రెష్గా ఒక రౌండ్ వేసి వచ్చేసాను మనం బాల్కనీకి వెళ్ళి కాఫీ తాగా. మై మార్నింగ్ కాఫీ చెప్పాయి కదా, దాల్చినీ, ఇలాచి, జింజో అండ్ మై ఫేవరెట్ కాఫీ, మన ఫేవరెట్ కాఫీ. నాలుగు కలిపి నీళ్ళల్లో బాగా మరగపెట్టి అలా తాగాలన్నమాట. నువ్వు కూడా ట్రై చేస్తావు ఒక రోజు ఎప్పుడన్నా, కాకపోతే యాక్టివ్గా ఉంటారు కాబట్టి. సో మాము థ్యాంక్ యూ మాము. ఇప్పుడు ఎలాగో నేను యాక్చువల్గా ఎలా ఏం చెప్పాలని అర్థం కాలేదు. మనం డైటింగ్ చేయాలంటే మన ఫస్ట్ మనకు కావాల్సింది మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కదా. చాలా ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి మనం డైట్ చేసినప్పుడు బాడీ మనకు డైలీ రెగ్యులర్గా తినే ఫుడ్ మనం తినాం కదా, తినకపోయేసరి కోపం వస్తుంది, బాగా కోపం వస్తుంది. బేసిక్గా చెప్తున్నా, డైటింగ్ చేసేవాళ్ళు మనకు ముందే మనం డిసైడ్ చేసుకోవాల్సింది, మన ఇంట్లో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆకలికి కేకలేస్తారంటారు కదా, ఆ టైప్ ఉండండి ఎవరు వచ్చారు. మళ్ళీ ప్లేట్లు అవి ఎందుకంటే డైరెక్ట్ మిక్సీలో ఉంటాయి, అవి చల్లారుతూ ఉంటాయి. ఈలోపు టమాటోస్ సో ఇంట్లో వాళ్ళు ఇచ్చినది. కోపం గురించి ఏమైనా చెప్పావా? నేను చెప్పలేదు. కోపం అంటే కోపం కాదు, నీర్స్ వస్తే నేను చెప్తున్నాను ఇన్ మై ఎక్స్పీరియన్సెస్. నాకు బాగా అంటే ఈ డైటింగ్ కాదు, ఇప్పుడంటే కొంచెం కాఫీ తాగి రెండు ఇడ్లీ తిని ఓట్స్ తిని ఇలా చేసేదాన్ని. కానీ ఒకప్పుడు ఏం చేసేదంటే క్రాష్ డైట్ చేసేదాన్ని. అంటే ఏమి తిన్నంటే ఏమి తిన్ను, ఓన్లీ లిక్విడ్ అంటే లిక్విడ్ లిక్విడ్ కదా అని జ్యూసులు తాగడాలి, అది కూడా చేసేదాన్ని కాదు. ఒక్క కొబ్బరి బొండం తాగడం, లేకపోతే ఒక్క గ్లాస్ మజ్జిగ, లేకపోతే అలా అనమాట వాటర్. సో అలా చేసేదాన్ని. ఏమైంది బాడీ చాలా ఎనర్జీ కావాలి కదా, సో అది ఏమయ్యేదంటే కోపం ఈజీగా వస్తుంది అనమాట, అందుకు చెప్పాను. సో ఇలా సపోర్ట్ కనుకుంటే కోపం కొన్ని రోజులకి మనం రియలైజ్ అవుతాం. సో వాళ్ళు రియాక్ట్ అవ్వరు. జాకీ గారు పాపం ఏం పర్లేదమ్మా, నువ్వు ఉండి రిలాక్స్ ఏమైనా తాగుతావు తింటావు అని అడిగేవాళ్ళు నేను పీక్లో, అంటే డైటింగ్ బీభత్సంగా చేసే టైంలో అనమాట, బిగ్గెస్ట్ సపోర్ట్. సో నేను ఈరోజు బాడీ మెయింటైన్ చేస్తున్నానంటే జాకీ గారికి యాక్చువల్లీ 90% కూడా సరిపోదు, 100% క్రెడిట్ ఇవ్వాలి. ఆయనే సపోర్ట్ చేసి నన్ను ఎనర్జీగా ఉంచుతూ నా మూడ్ స్వింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ. అలా అని కాదు, నేను డైట్ చేసి నువ్వు డైట్ చేసినప్పుడు నేను తినడం అయింది, నేను చేయలేను, నాకు ఇష్టం ఉండదు. అది తన డైట్ అండి, ఓకే నేను డైట్, ఇక్కడ సపోర్ట్ ఉంటే మనం చేయడానికి. ఇప్పుడు ఆయన బిర్యానీ తింటూ నన్ను చూసారా, జిమ్కి వెళ్ళాం అంటే మనం కూడా ఫ్రెండ్ ఎవరినో ఉండి కూడా చేస్తున్నాం అంటే ఒకలాంటి ఎనర్జీ ఉంటుంది, చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సరే తను చేస్తున్నా నేను చేస్తున్నా అనుకోండి, మనకు సపోర్ట్ ఉంది డైట్ లో కూడా అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే ఆయన ఫుడ్ నేను మానేస్తే ఆయన వెంటనే మానేస్తాను. సో అదనమాట, డైటింగ్కి ఫస్ట్ కావాల్సింది ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ కనుక చక్కగా సపోర్ట్ చేశారంటే మనం ఈజీగా డైటింగ్ చేసేయచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. మనం ఎలా ఉన్నా కూడా మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్, ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు. మనం ఇప్పుడు జాకీ గారు లాంటి ఒక స్మార్ట్ హస్బెండ్కి అయ్యో టమాటా పడింది ఇక్కడ. సో నేనేమంటానంటే ఆయన హైట్కి మావిడ కూడా ఇలా, ఇప్పుడు ఈ మధ్య మనం వింటున్నాం కదా ఏంటి డాక్టర్ అయితే డాక్టర్ని పెళ్లి చేసుకోవాలి ఏదో సంథింగ్ ఏంటి ఎన్ని అలా అలా, ఇప్పుడు అలా ఇంతకుముందు అలా ఉండేది కాదు కదా. సో ఎలా ఉన్నా కూడా అలా ఒకటి కావాలనుకుంటారు. అలాగా నీకు పాపం ఎక్కువ ఆప్షన్స్ ఏం తీసుకో, నువ్వు ఫుడ్లోనూ తీసుకోరు, లైఫ్ స్టైల్లోనూ తీసుకోరు, ఏదైనా పర్లేదు మీరు తినండమ్మా మీరు ఉండండమ్మా అనే టైప్ అనమాట. సో అది వేరే, అలా ఉండాలని కూడా చెప్పను కానీ మామూలుగా చెప్తున్నాను. సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ డైటింగ్ చేయాలనుకునే వాళ్ళకి. లేడీస్ మీరు ముందు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పేయండి, నేను డైటింగ్ చేస్తున్నాను, ప్లీజ్ సపోర్ట్. నా మూడు ఏమన్నా కొంచెం అలా ఇలా ఉంటే తప్పుగా భావించకండి, అన్యదా భావించకండి, నా డైట్లో అదొక ప్రాసెస్ అని చెప్పండి. తర్వాత ఒక 10 డేస్ తర్వాత మన బాడీ అలవాటైపోద్ది, ఒక కొంచెం మన బ్లౌజు మన డ్రెస్ కొంచెం లూజ్ అవుతుంది, లూజ్ అవ్వగానే మనకు ఒకలాంటి హ్యాపీనెస్ వస్తుంది, నో ఇక నుంచి ఇంకా బాగా చేయాలనిపిస్తుంది అలా అనమాట. అలా మనం మనల్ని మనం ప్యాంపర్ చేసుకుంటూ మనల్ని మనం చక్క ముద్దు చేసుకుంటూ మన డైటింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక అరగంట ఇయో ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది, ఇడ్లీ అంతా తిన్న తర్వాత కాఫీ తాగదు ఈరోజు. టూ ఇడ్లీస్ అయిపోద్ది. నువ్వు వెళ్ళు, నువ్వు ఈ లోపల మాట్లాడుతుండు, వచ్చేస్తారంట. నేను మనం ముచ్చట్లు పెట్టుకుందాం, కమాన్ అలా ఉండాలి.
సో అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం అస్సలు 24 అవర్స్ మనం ఎలా ఉండాలి టైటింగ్ చేసేవాళ్ళం అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. మార్నింగ్ లేస్తాం కదా, లేవగానే చక్కగా దేవుడికి దండం పెట్టుకుంటాం. సో అందరూ బాగుండాలి, మన ఫ్యామిలీ అంతా బాగుండాలి అన్న తర్వాత, దేవుడా దేవుడా నేను డైటింగ్ చేస్తున్నాను, నాకు మొత్తం ఎనర్జీ నువ్వు, అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచి ఫ్రెష్ మైండ్తో ఆ కోరిక కోరుకోండి, మంచిగా నేను సక్సెస్ఫుల్గా నా డైట్ని, అంటే ప్రాపర్గా నా వెయిట్ లాస్ ప్రాసెస్ జరగాలని ఒక దండం పెట్టుకొని, చక్కగా భూమాతకి దండం పెట్టుకుని దిగాక ఒక మంచి గ్లాస్ వాటర్ తాగండి. యూజువల్గా అంటారు 1/2 లీటర్ తాగాలి, 1 లీటర్, బట్ నేనైతే తాగలేను. ఎందుకు ఇందులో మళ్ళీ ముచ్చట్లే ఏదో ప్రాపర్గా అలా చెప్దామని, కానీ నా వల్ల కాదు, నేను ఒక గ్లాస్ వాటరే తాగగలను మార్నింగ్. ఎందుకంటే ప్రాక్టీస్ చేయలేదు యాక్చువల్లీ, ప్రాక్టీస్ చేస్తే అయ్యేదేమో. 1 లీటర్ తాగండి, నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది 1 లీటర్ తాగుతారు మార్నింగ్ లేవగానే, బట్ నా వల్ల కాలేదు. నేను జస్ట్ హాట్ వాటర్ అయినా సరే మామూలు నీళ్ళైనా ఒక గ్లాసే తాగుతాను. గ్లాస్ నీళ్ళు తాగాక మొత్తం ఫ్రెష్ అంతా ఫ్రెష్ అయిపోతాం కదా, అయిన తర్వాత ఈ డ్రింక్, తర్వాత కొంచెం గ్యాప్, షూటింగ్ ఉంటే గబగబా రెడీ అయ్యేసి వెళ్ళిపోతాం. ఈరోజు లేదు కాబట్టి చెప్తున్నాను ఈరోజంతా. సో ఇది అయిన తర్వాత 1/2 అవర్ అటు ఇటు అయిన తర్వాత ఒక కాఫీ, లేదు టిఫిన్ అంతా రెడీ అయిపోతే టిఫిన్ చేశాక ఒక కాఫీ. ఈ టిఫిన్కి ఈ డ్రింక్కి మధ్యలో ఆల్మోస్ట్ ఒక 2 గ్లాసెస్ వాటర్ తాగుతాను. మళ్ళీ ఎందుకు తాగుతానంటే, మన డే మొత్తంలో ఇప్పుడు మీరు ఒక 80 కేజీలు ఉందాం అనుకుందాం, మనం ఒక 80 కేజీస్ అనుకుందాం. 80 కేజీస్ అంటే 4 లీటర్స్ వాటర్ మనం టోటల్ డేలో తాగాలి. డే అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ 8 లోపు కనుక మనం కంప్లీట్ చేస్తే చాలా మంచిది. ఒక 20 కిలోస్కి 1 లీటర్ చప్పున తాగాలట వాటర్. సో మనం 80 కేజీస్ ఉంటే 80 అంటే 20 20 20 4 20స్ కాబట్టి 4 లీటర్స్ వాటర్ మనం కన్స్యూమ్ చేయాలి. అది ఒక 2 లీటర్లు మంచినీళ్ళు తాగామనుకోండి, 1 లీటర్ మజ్జిగ తాగొచ్చు. మజ్జిగ అంటే ఇంత చక్కగా ఇంత పెరుగు వేసుకొని ఇంత బాటిల్ నిండా పల్చగా మజ్జిగ అది తాగొచ్చు. ఎనీథింగ్ అలా కొంచెం లిక్విడ్ ఫామ్లో ఒక 4 లీటర్స్ వాటర్ మన బాడీలోకి వెళ్ళాలి. అది ఇంపార్టెంట్, మెయిన్ అదనమాట. ముందు అది లేవగానే 4 బాటిల్స్ పక్కన పెట్టేసుకోండి, అది మీకు మాత్రమే పెట్టుకోండి, ఎవరికి ఇవ్వద్దు, అది మనం మాత్రమే తాగాలి. సో వాటర్ అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా తాగేయాలి. ఇది అయిపోయింది వంట, తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వంట చేస్తాం. ఫ్యామిలీకి ఏది కావాలో అది వండి పెట్టేసేయండి. సో పెట్టేశాక చక్కగా మనకి ఏం కావాలి అంటే, నేను నో రైస్, అన్నం తినను. రైస్ తినాలంటే ఒక పండగ రావాలన్నమాట మనకి. అలా పండగ వచ్చినప్పుడు తినడానికి ట్రై చేస్తాం, లేకపోతే ప్రసాదంగా గుడికి వెళ్ళాము, గుడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం పెడతారు కొంచెం పులిహోర, అలా తింటాను. కానీ రెగ్యులర్గా నేను రైస్ తినను. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న స్టేజ్ ఏంటంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్న ఈ పీరియడ్లో నేను ఏం చేస్తున్నానంటే, ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్గా నేను నాన్ వెజ్ తినట్లేదు. అండ్ ఇంకొక 2-3 మంత్స్ నేను నాన్ వెజ్ తినను, ఆల్మోస్ట్ తినను. సో ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోతుంది. సో నో నాన్ వెజ్, నో రైస్, ఈ రెండు లేవు కాబట్టి మనకి ఈజీ అన్నమాట. మీరు కూడా, నేను నాన్ వెజ్ మానే నేను చెప్పట్లేదు, నాన్ వెజ్ తినేవాళ్ళు హ్యాపీగా తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు. బట్ ఏంటంటే రైస్ మనం తక్కువ తినాలి కాబట్టి, రైస్ తింటే కొంచెం అంటారు కదా ఆల్ వైట్స్, షుగరు, మైదా, ఇంకా తెల్లగా ఉండే కిచెన్లో ఉండే తెల్ల పదార్థాలన్నీ వదిలేయమని, అన్నము షుగర్ అలా అని. సో దానివల్ల అన్నమాట తొందరగా లావ్ అయిపోతాను, నేను రైస్ తింటే లావ్ అయిపోతాను, దానికోసం నేను తినను. సో మీరు చేయాల్సింది అది అనమాట. మధ్యాహ్నం ఓట్స్, ఈ మధ్య మనకు ఓట్స్ అనేది చాలా కామన్, అందరిళ్లలో ఉంటుంది. ఓట్స్ చక్కగా గంజిలాగా కాసుకోండి, కాసుకొని దాంట్లో మజ్జిగ కలుపుకొని కూరలు నేనైతే ఏం చేస్తానంటే తర్వాత చూపిస్తాను మీకు, మజ్జిగలా కలిపేసి చక్కగా కూరలతో తినేస్తాను. లేదు కొంచెం మనకి చేతికి, యాక్చువల్గా మనం డైటింగ్ చేసినప్పుడు మనం ఫీల్ అయ్యేది ఏంటో తెలుసా, ఫస్ట్ చెయ్యి కలపడం, అలా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తే అది ఒక సాటిస్ఫాక్షన్. సో అలా అనిపించినప్పుడు ఏం చేస్తానంటే గట్టిగా ఓట్స్ని కొంచెం గట్టిగా వండుతాం, గట్టిగా ఉండి అది తింటాను. లేదా గోధుమ అన్నం, గోధుమ రైస్ కొంచెం ఎంత తింటాను, బట్ గోధుమ రైస్, జాకీ గారు నేను గోధుమ రైస్ అయినా వండుకొని తినేస్తాం. అంత అన్నంలో చక్కగా కూరలన్నీ కలుపుకొని అలా ఇదన్నమాట. ఇలా చేస్తే మనకి ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఫుడ్ లైట్ ఫుడ్ కానీ మనం హెల్దీగా తింటాము. అలా కూరలు మనకు కావాల్సిన ఆకుకూర తినొచ్చు, వెజిటబుల్స్, చికెన్ తినేవాళ్ళు చికెన్ తినొచ్చు. సో ఎనీథింగ్ మన ఫుడ్, కాకపోతే ఏంటంటే క్వాంటిటీ లెస్. టమ్మీని ఎప్పుడు ఫుల్ చేయకూడదు, కడుపు నిండా తినకూడదు అనమాట. కడుపుని ఎప్పుడు ఖాళీగా ఉంచాలి, ఇంకొంచెం పెడితే బాగుండు అన్నప్పుడు ఆపేయాలి దాన్ని. సో అది ఓకేనా. ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిపోయింది, మన ఇడ్లీ తినేద్దాం. ఇడ్లీ రెడీ.
మామూ కమ్ను యా ఇప్పుడు ఇడ్లీ ఓపెన్ చేస్తా ప్లీజ్ ప్లీజ్ వస్తుందా నేను ఇటు కూర్చుంటా థ్యాంక్ యూ ఇప్పుడు ఇడ్లీ ఓపెన్ చేస్తా భలే వస్తుంది పొగ రండి కమ్ ఆన్ 1 2 3 క్లోజ్ అప్ అలా వేడి వేడి ఇడ్లీ పెట్టుకోవాలన్నమాట ముందు మాము వాటర్ ఎందుకంటే చెట్టు కారం ఉంటే ఎక్కువ వస్తాయి కారం లేకుండా తినము కానీ తినేప్పుడు వాటర్ తాగకూడదు బట్ సేఫ్ అన్నమాట ప్లేట్లో అంటే డైరెక్ట్ ఫుడ్ పెట్టకూడదు ఇప్పుడు ఇడ్లీ ఇప్పుడు దీని మీద నేను ఒకటి నెయ్యి పోసి లైట్గా నెయ్యి పోసి అలాగే నెయ్యి వడ్డించి కొంచెం చాలు నాకు ఆవు నెయ్యి యాక్చువల్లీ ఇది ఆవు నెయ్యి కొంచెం నెయ్యి తింటే చాలా మంచిది ఆరోగ్యం సో ఇది తీసుకున్నాము ఎలా ఉంది ఇడ్లీ అదిరిపోయింది ఇడ్లీ అదిరిపోయింది కదా సో మీరు కూడా చక్కగా స్టార్టింగ్లో ఇలా డైటింగ్లో కొంచెం హెల్దీగా స్పూన్స్ తింటున్నానంటా అనుకుంటున్నారు స్పూన్తో యూజువల్గా చేతితో తింటా కానీ డైటింగ్ చేసేటప్పుడు నాకు చట్నీలు కూరలు ఎక్కువ తినాలనిపిస్తుంది అన్నమాట సో పచ్చళ్ళు తినేప్పుడు ఇలా ఇలా చేసుకొని ఎందుకంటే నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం కూరగాయలు చక్కగా ఇలా చేసుకుంటా చిన్నప్పటి నుంచి అంతే అనమాట ఇలా పెట్టుకొని అప్పుడు ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంటుంది రెండు ఇడ్లీ తిన్న ఫీలింగ్ కాకుండా ఇలా ఇలా పీసెస్ పీసెస్గా చేసుకొని పెట్టుకొని ఒక చిన్న పీస్ పెట్టుకొని చక్కగా టమాటా చట్నీ ఇలా వేసుకొని ఇలా పెట్టుకొని తింటా సో అదే కనుక చేతితో తింటే చట్నీ రాదు కదా దానికోసం అన్నమాట సూపర్ మాము సూపర్ అదిరింది సో ఇదన్నమాట ఇలా రెండిడ్లు తిన్నా కూడా నాకు చాలా తృప్తిగా ఉంటుంది ఒక్కొక్కసారి తినను ఈరోజు ఖాళీగా ఉన్నాను కాబట్టి తిన అదే షూటింగ్కి వెళ్ళిపోతే అక్కడ ఏదో ఒకటి మళ్ళీ గ్రీన్ టీ ఒక గ్రీన్ టీ తాగేస్తా తాగేసి ఏదన్నా ఒక జామకాయో లేదా కమలాకాయో ఏదో ఒక ఫ్రూట్ అన్నమాట తింటా సో చూడగానే ఏమంటారు ఏంటి బాగా అవైపోయారు అబ్బో బాగా లావైపోయారుగా అంటారు కావాలని అవుతామా మాకు మాత్రం ఇష్టమయ్యేంటి లావైపోవాలని ఎవరికీ ఇష్టం ఉండదు బాడీ వాళ్ళ బాడీలో మన బాడీలో హార్మోన్స్ చేంజెస్ వాట్ నాట్ వింత వింతలు జరుగుతూ ఉంటాయి మన బాడీ లేడీస్ బాడీలో ఎస్పెషల్లీ కావాలని లావ్ అవ్వం కాబట్టి ఎందుకు అలా అయిపోయారు మీరు సన్నగా ఉంటుంది మీ అదృష్టం ఆ దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరంగా నేనైతే ఫీల్ అవుతాను సో ఇలా బాధపడతారు లావ్ అయిపోతే బాగా లావ్ అయిపోయావు తగ్గొచ్చుగా డైటింగ్ చేసుకుని డైటింగ్ చేస్తున్నాను లేదు మీకు తెలియదు కదా యాక్చువల్లీ సో అలా అనేవాళ్ళు చాలామంది ఉంటారన్నమాట బాధ పెట్టి కొంచెం హీల్ ట్రీట్ చేయడము కింద కూర్చోలేరు అనడం నుంచోలేరేమో అనడం నన్ను అడిగితే లావుగా ఉన్న వాళ్ళు ఉన్నంత ఫ్లెక్సిబుల్గా సన్నగా ఉన్నవాళ్ళు కూడా ఉండరు వాట్సే మన ఇద్దరు ఎవరు ఫ్లెక్సిబుల్ సో ఇలా బాధ పెడుతూ ఉంటారు మాట్లాగే ఎఫెక్ట్ మీకు తీసుకోకుండా మీరే ఒక మాట అనుకుని చక్కగా సిన్సియర్గా డైటింగ్ చేయాలి అంతే చెప్పాను వేసుకున్న చట్నీ మొత్తం సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కొంచెం టైం అయిపోయింది చక్కగా ఇప్పుడు వాటర్ తాగేస్తాను వాటర్ మాత్రం మర్చిపోకుండా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కావాలంటే అలారం అయినా పెట్టుకోండి అలారం పెట్టుకుని ఆ హాఫ్ అన్ అవర్కి ఒక్కసారి ఈ గ్లాస్తోనే తాగండి మామూలుగా లెక్క చెప్పడం 8 glasses ఆఫ్ వాటర్ అంటున్నారు మనం కొంచెం బాడీ తగ్గాలంటే వాటర్ ఎందుకంటే మన బాడీలో 70% వాటర్ ఉండదట కదా సో ఆ లెక్కలు ఎలా లెక్కలు చెప్తారో కానీ వాటర్ అయితే మన బాడీకి ఎక్కువ అందించాలి సో దాని ప్రాసెస్లో ఈ వాటర్ అన్నమాట అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫుడ్ చూస్తాను కదా ఆ టెంప్ట్ అయిపోతాం కానీ అనిపిస్తుంది ఫుడ్ కదా తర్వాత ఎలా తినొచ్చు కదా నేను
అంటే ఇప్పుడు డైటింగ్ ఒక 6 నెలలు అనుకుంటున్నాను అనుకోండి, 6 నెలలు నేను స్ట్రిక్ట్గా చేస్తే 7వ నెల తినొచ్చు కదా, అది ఆగిపోయేదో పోయేదో కాదు కదా. సో అలా అనిపి అలా పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ బర్త్డే నా బర్త్డేకి నేను మంచిగా చక్కగా పప్పు అన్నం నెయ్యి ఆవక ఎంత వేసుకుని తింటానని ఫిక్స్ అవుతా. సో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను అనమాట, అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. సో అలా మీరు ఒక ఇది పెట్టుకోండి టార్గెట్, చాలా ఈజీ అయిపోతుంది, మనకి టెన్షన్ ఉండదు. ఓకేనా? సో ఈ షార్ట్ ఇందాక గ్యాప్లో చక్కగా నా షూటింగ్ బట్టలు అనేది సర్దేసుకున్నాను అనమాట. ఇప్పుడు లంచ్ టైం. లంచ్లో నేనేం తింటానంటే, సో ముందుగా అయితే చెప్పాను కదా కారం ఇష్టమని, ఇంకా కొంతసేపు అయితే ఇంకా కూడా గట్టిగా అయిపోతుంది ఉప్మాలాగా. ఇంకా కావాలంటే మనం ఇంకా నీళ్ళు ఇంకా ఎక్కువ పోసుకోవచ్చు, లేదంటే కొంతసేపు అయితే అయిపోతుంది. ఇప్పుడు జస్ట్ 1 స్పూన్ 2 స్పూన్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత సాంబార్, వై సాంబార్ అంటే ఇందులో అన్ని ముక్కలు ఉన్నాయి. కూర అయితే ఒకటే వండుకుంటాము, ఇందులో సొరకాయ ఉంది, తర్వాత ఉల్లిపాయ, ఇవన్నీ చాలా కావాలంటే బెండకాయలు అవన్నీ వేసుకుని చక్కగా, అది ఇంకా కూడా బెటర్ కొంచెం దాల్, ఎందుకంటే ప్రోటీన్, మనకి ప్రోటీన్ కూడా చాలా అవసరం కాబట్టి ముక్కలన్నీ పెట్టుకొని సాంబార్లా చేసుకున్నాం అనుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి ఈరోజు ఇది మన వెజిటబుల్స్ అదనమాట. సో నాకు ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం, సాంబార్లో ఉల్లిపాయలు. మళ్ళీ అలాగే ఉప్మాలో ఉల్లిపాయ ఉంటే నాకు పెద్ద నచ్చదు. అయిపోయింది కదా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అప్పా ఓట్స్, మనం తినేది ఏదైనా సరే ముందు ఆస్వాదించాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఓట్స్ అలా పెట్టుకుని ఇప్పుడు లాలాజలం వచ్చింది అనమాట. లాలాజలం మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది అంట. ప్రేమగా వడ్డిస్తారు కదా డైటింగ్లో, మాత్రం మనం మోనార్క్లా ఉండాలి, ఎవరి మాట వినకూడదు. ఒక్కసారి మనం కమిట్ అయితే మన మాట మనం కూడా వినకూడదు, అది మనం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సింది మెయిన్ పాయింట్. జాకీ గారి లాగే తిను తిను తిను, మా మమ్మీ నేను లావైనప్పుడల్లా నన్ను ఏమంటారు తెలుసా, మా ఆయన అంటారు అంతా మీరేనండి, మీరు చేసి పెట్టి దాన్ని లావ్ చేస్తారండి, అంతా మీరేనండి, మీ వల్ల అది లావ్ అయిందండి అని ఆయనకే చెప్తారనమాట. సో అలాగా ఎవ్వరి మాట వినకూడదు, నాకు చాలు ఏదో సాంబార్. ఇంకా నేను ఓట్స్ వేస్తే అసలు ఇక బిమస కోపం వచ్చేస్తుంది నాకు, నువ్వు ఓట్స్ వేసి ఉంటే సాంబార్ కాబట్టి పర్లేదు. ఎవరి మాట మనం వినకుండా థ్యాంక్ యూ తింటా, నీకు వద్దా యూజువల్గా మేము ఇద్దరం కూడా ఒక మీలు మ్యాక్సిమం ఒకటి తింటాం, ఎక్కువ తినమన్నమాట. సో ఈరోజు ఏంటంటే యూజువల్గా నేను కూడా షూటింగ్లో ఉంటే తింటే మధ్యాహ్నం తినేదాన్ని కాదు, ఒకవేళ మధ్యాహ్నం తిందాం అనుకుంటే బ్రేక్ఫాస్ట్ చేయలేదంటే మధ్యాహ్నం ఓట్స్ తింటాను అనమాట. అలా ఈరోజు యాక్చువల్గా ఇలా చేస్తే మంచిది. సో ఇంట్లో ఖాళీగా ఉన్నాను కాబట్టి మార్నింగ్ ఎంజాయ్ చేశాను 2 ఇడ్లీస్, ఇప్పుడు ఓట్స్, సాంబార్, సాంబార్ విత్ వెజిటేబుల్స్ అనమాట, ముక్కలన్నీ ముక్కలతో సాంబారు. మా అమ్మ చేసిన నిమ్మకాయ పచ్చడి భలే ఉంది, పులి పుల్లగా. సాంబార్ అయితే సూపర్ నేను పెట్టలేదు, చాకీ గారు పెట్టారు. ఇప్పుడు చక్కగా ఒక 4-5 రౌండ్స్ వాకింగ్ చేసేసి ఇంటికి వెళ్ళి లైట్గా ఎక్సర్సైజ్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు హాలిడే కాబట్టి కొంచెం ఎక్కువ టైం అనమాట. లేకపోతే నైట్ కుదిరితే చేస్తాను, లేకపోతే లేదు ఈరోజు కుదురుతుంది కాబట్టి. అలా మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి, కుదిరినప్పుడు మాత్రం హ్యాపీగా అస్సలు బద్దకించకుండా మనం ఏదో ఒకటి చేసేస్తూ ఉన్నాం. ఓకేనా? సో ఇప్పుడైతే ఇది మా కమ్యూనిటీ. సో హోమ్ టూర్ అంటున్నారు, హోమ్ టూర్ చేస్తాను, ఇంకా ఇంటి పనులు చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇలా అసలు ఒకసారి కమ్యూనిటీ టూర్ చేసేస్తా, బాగుంటుంది వాకింగ్. ఇంకా స్కూల్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈవినింగ్ స్కూల్ బస్సులు కూడా వచ్చేస్తున్నాయి. సో ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ కూడా వాకింగ్ చేయొచ్చు హ్యాపీగా. బట్ ఇక్కడ నేను మా కమ్యూనిటీలో చాలామంది ఉంటారు చక్కగా వాకింగ్ చేస్తారు తెలుసా, నాకు అనిపిస్తుంది రోజు నేను కూడా మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ వాకింగ్, మన షూటింగ్లుగా అంత వర్కౌట్ అవ్వట్లేదు అందుకే. సో డైట్ కానీ ఏదైనా 1 స్పూన్ అలా మేనేజ్ చేసుకుంటూ కుదిరినప్పుడు వాకింగ్లు రెగ్యులర్గా ఒక ఊరికే జస్ట్ లైక్ దట్ ఎక్సర్సైజ్ అవి చేస్తున్నాను అన్నమాట.
అమ్మయ్య, సో వాకింగ్ మాత్రం ఎప్పుడు బ్రిస్క్గా వాక్ చేయాలన్నమాట. నిదానంగా చేస్తే బాడీ జాగింగు కాదు వాకింగు కాదు, మధ్యలో ఒకటి ఉంటే అలా. అండ్ వెరీ కంఫర్ట్, డ్రెస్ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు కూడా నేను మ్యాక్సిమం లూజ్ డ్రెస్లే వేస్తాను ఎక్కువ. అందరూ అంటారు సన్నగా కనిపించడానికి కొంచెం చీరలు కానీ డ్రెస్లు కానీ అలా వేయచ్చు కదా అని. కనిపించడం ఇంపార్టెంట్ కాదు కదా, సో మనం సన్నబడటం అనేది మన కోసమే. అవసరం ఉన్నప్పుడు చీరలు కట్టినప్పుడు బాగుంటుంది. నేను కాటన్ శారీస్ ఎక్కువ కడతాను, క్రిస్పీ, అలాగే లూజ్ టాప్స్. కంఫర్ట్ ఇంపార్టెంట్ మనకి ఫైనల్గా. సూపర్ వాక్, చాలా మంచిగా అనిపించింది. టోటల్గా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది మా కమ్యూనిటీలో, అదొక పెద్ద మంచి పాజిటివ్ వైబ్ అన్నమాట. సో ఒక రౌండ్ వేసి వచ్చి హ్యాపీగా ఇక్కడ కూర్చొని, ఇక్కడికి ఎవరైనా మంచి కాఫీ తీస్తే ఎలా ఉంటుందా అనిపిస్తుంది. బట్ తర్వాత ఇంట్లోకి వెళ్ళి మంచిగా గ్రీన్ టీ తాగుతా. ఇంకొక రోజు ఇక్కడ కూర్చొని ముచ్చట్లో పెట్టుకుందాం చక్కగా, ఫుడ్ అంతా ఇక్కడే, కొంచెం పర్మిషన్ అడిగేసి. సో ఇదన్నమాట, ఇప్పుడు వాకింగ్ అయిపోయింది, వెళ్ళి చక్కగా కొంచెం ఫ్రెష్ అయిపోయి మంచి గ్రీన్ టీ తాగుతాను. ముందుగా ఒక గ్లాస్, ఫుల్ గ్లాస్ వాటర్ తాగుతాను. ఈరోజు ఆల్మోస్ట్ 2.5 బాటిల్స్ అయినాయి ఇప్పటివరకు, ఇంకా 1.5, అందరూ ఒక హాఫ్ ఏమో మజ్జిగ కలిపేస్తా. సో ఇదన్నమాట నా డే రొటీన్, నేను డేలో ఏం తింటాను, నా డైట్ ప్లాన్ ఏంటి అనేది. చాలా సింపుల్, వెరీ వెరీ ఈజీ. మన ఇంట్లో యూజువల్గా చేసుకునే పెద్ద మన ఇంట్లో దొరకని వస్తువులతో ఏమి నేను డైట్ చేయను. మన ఇంట్లో ఉండే అవైలబుల్గా ఏముంటాయో ఏ దొరికితే అది, బట్ 1 స్పూన్ 2 స్పూన్స్ లెక్క అనమాట, అంతే. సో ఇలాగా నా డే అంతా నేను ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్గా చేస్తున్నాను. ఒక్కొక్క రోజు అయితే ఈ రోజున ఆల్మోస్ట్ 2 మీల్ అయిపోయింది. ఈవినింగ్ మళ్ళీ ఓట్స్ పెట్టుకున్నాను మజ్జిగకి, ఒక్కొక్కసారి 1 మీల్ తింటాను. టోటల్గా డే మొత్తానికి ఒక ఓట్స్ మజ్జిగ మాత్రమే తాగుతాను అనమాట. అలా కూడా డైటింగ్ చేస్తాను, నాట్ ఎవ్రీడే పర్ఫెక్ట్గా గంట గంటకి ఇలా తాగాలని. వాటర్ మాత్రం మస్ట్గా తాగుతాను, అండ్ 1 కాఫీ అండ్ గ్రీన్ టీ. అండ్ మార్నింగ్ మనం తాగేమో అలాంటిది ఒక డ్రింక్ గ్రీన్ టీలో అలా మేనేజ్ చేసుకుని హాట్ వాటరు అలా తాగేస్తాను. అది అనమాట డే ప్లాన్. మీరు కూడా చక్కగా మీ డైట్ ప్లాన్ మీకున్న దాంట్లో క్వాంటిటీని కట్ ఆఫ్ చేసుకుంటూ రండి. స్వీట్స్ ఎప్పుడన్నా ఒకసారి తింటాము, అలా ఐస్ క్రీమ్స్ కానీ ఎనీథింగ్. మనకు తెలుసు కదా ఏదైనా ఫ్యాటీ థింగ్స్ అనేది. నాన్ వెజ్లో కూడా ప్రాన్స్ చాలా ఫ్యాట్, అవి తింటే ఫ్యాట్ అంట. సో అది మనం కాకుండా ఫిష్, మంచి ఎందుకు ప్రోటీన్ ఫిష్ తినండి. చికెన్, గ్రిల్ చికెన్ అలా అంతా చేసుకుని తినొచ్చు హ్యాపీగా. టేస్ట్ మిస్ అవ్వకుండా ఒక మంచిగా మనకి మనమే ఒక ప్లాన్ చేసుకుని డైట్ చేసుకోవాలి. ఇదైతే నా ప్లాన్ అనమాట. మీరు కూడా చక్కగా ప్లాన్ చేసుకుని ఎవరి మాట వినకుండా, మన మాట కూడా మనం వినకుండా, టెంప్ట్ అవ్వకుండా, ఒక ప్రాపర్గా నేను హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, ఫ్లెక్సిబుల్గా ఉన్నాను అనేంత వరకు చక్కగా మన డైట్లు మనం చేసుకోవచ్చు. చూడండి ఇలా ఇలా మాట్లాడుతుంటే అది నన్ను డిస్టర్బ్ చేస్తుంది. సో ఇది అనమాట. ఇప్పుడు వెళ్ళేసి కొంచెం మళ్ళీ ఫ్రెష్ అయిపోయి, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి మీకు తెలుసు కదా, నేను అందుకే ఆడవాళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళు మీరు ఏం చేస్తారంటే మేము ఏం చేయట్లేదు అంటారు చూసారా, వాళ్ళకి చేతులకి దండం పెట్టేస్తాను. ఏమి చేయకపోవడం ఏంటండి, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంటి పనులు, పని అమ్మాయి వచ్చి మేడ్ వచ్చి క్లీన్ చేసిన ఏం చేసిన, ఇంట్లో బోల్డు పనులు ఉంటాయి, క్లీనింగ్లు, బట్టలు, సద్రాలు, వంటలు, పిల్లల పంపించడాలు, హస్బెండ్ క్యారేజ్లు, మళ్ళీ వంటలు, సాయంత్రం టిఫిన్లు ఉంటే టిఫిన్లు, మళ్ళీ ఈవినింగ్ కాఫీలు, తర్వాత డిన్నరు. మా డిన్నర్ అంతా అయ్యాక సర్దుకోవడం, పడుకోవడం, అస్సలు టైం ఖాళీ లేకుండా ఫుల్ టైం జాబ్ చేస్తారు చూసారా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు. వాళ్ళకి ఒక పెద్ద జై వాళ్ళకి. మాలాంటి వాళ్ళు ఉన్నది చూసారా కొంచెం ఓపి కొట్టేస్తాం, బాగా షూటింగ్ ఉంది షూటింగ్ ఉంది, షూటింగ్లోకి వెళ్తే షూటింగ్ చేస్తాం, మధ్యలో ఒక బ్రేక్ ఇస్తారు, మళ్ళీ ఈవినింగ్ కొంచెం బ్రేక్ ఇస్తారు. అలా మీకు బ్రేక్, ఇంట్లో ఉండే వాళ్ళకి బ్రేక్లే ఉండవు. 24/7 365 డేస్ ఎప్పుడు వర్క్ చేస్తారు. మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటాను. మీ హ్యాపీనెస్లో ఇలాంటి చిన్న చిన్న డైట్లు కూడా మీరు యాడ్ చేసుకుని మీ సంతోషం కోసం. ఎప్పుడు ఫ్యామిలీకి ఇంపార్టెంట్, బట్ మనకి మనం చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం లవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముందు మనల్ని మనం ప్రేమించుకుందాం, అప్పుడు పక్కాలను ప్రేమించడం చాలా ఈజీ అయిపోతుంది, అంటే ప్రేమలో ఇంకా ఎక్కువ తెలుస్తుంది. అందుకని మీరు హ్యాపీగా మీకు నచ్చిన డ్రెస్లు వేసుకోవడం కోసం మాత్రమే మీరు మీ డైట్ చేసుకుని మీ బాడీని ఫిట్నెస్ అంటారు, లేకపోతే స్లిమ్మింగ్ అంటారు, లేకపోతే 0 సైజులు వద్దు, ఏదైనా మన కోసం కాబట్టి, మన అందం కోసం కాబట్టి మీరు కూడా చక్కగా మీకు నచ్చిన రీతిలో డైటింగ్ చేసుకొని హ్యాపీగా మీకు నచ్చిన బట్టలు వేసుకొని హ్యాపీగా మీకు నచ్చినట్లు మీరు ఉండండి. ఇది ఈరోజు మన వ్లాగ్, ఇది నా డైలీ రొటీన్, ఇదన్నమాట సిస్టమ్ ఇది. సో మీ అందరికీ డెఫినెట్గా నచ్చే ఉంటుంది. ఏదో ఒక విధంగా మీ అందరూ
ఫాలో అవుతారని చక్కగా హ్యాపీ లైఫ్, హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ లైక్ చేయ, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్త జాక్ యూట్యూబ్ ఛానల్. నెక్స్ట్ బ్లాగ్ ఎక్సర్సైజ్, ఓకేనా? ఎక్సర్సైజ్ తర్వాత ఫేస్ గ్లోయింగ్కి ఇంకా ఏమున్నా ఉన్నాయా? సో అది ఏదైనా మనకి బాగా ఉపయోగపడేది సమ్మర్ మొత్తం పండుగ చేసుకుందాం, ఓకేనా? బై బాయ్, టేక్ కేర్, లోట్స్ ఆఫ్ లవ్. ఇప్పుడు నేను జాగింగ్.